ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చూస్తూ చూస్తూనే ఫిబ్రవరి మంత్లో కూడా చాలా డేస్ మనం కంప్లీట్ చేసుకున్నాము. మరి దేవుడు మహాకృపను బట్టి మనల్ని ప్రతిక్షణం ఆయన కాపాడుతున్నందుకు దేవుడికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావం చెల్లును కాక. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుడి వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాము. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకమందున తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఉదయకాల సమయంలో మేము సజీవ లెక్కలో ఉన్నామంటే అది కేవలం నీ దయ మాత్రమే తండ్రి. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాం ప్రభువా. ఈరోజు నాతో మాతో మాట్లాడండి అయ్యా, మమ్మల్ని దర్శించండి, నీ కొరకు స్థిరపరచమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథం 44:24. యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను. ఐసియా చాప్టర్ 44:24. ఐఎమ్ ద లార్డ్ దట్ మేకెత్ ఆల్ థింగ్స్. దేవుడిచ్చినటువంటి గొప్ప వాగ్దానం మనందరిలో నెరవేర్చబడను కాక, ఆమేన్. మరి ఈరోజు ఈ వాక్యం వింటున్న మీ జీవితాల్లో ఏదైనా అసాధ్యకరమైన పరిస్థితి కనిపిస్తూ ఉందా అండి? ఎన్ని రోజుల నుంచి ప్రయత్నాలు చేసినా కూడా విఫలమవుతూనే ఉన్నారు. ఎన్నిసార్లు మీరు తలపెడుతున్నప్పటికీ ఆ కార్యాలు మీ జీవితంలో జరగడం లేదా? మానవులమైన మన జీవితంలో మనకు అన్ని అసాధ్యంగా ఉండొచ్చు, కానీ మనల్ని సృష్టించిన సృష్టికర్తైన దేవుడికి ఏది అసాధ్యము కాదు. అందుకనే దేవుడు చెప్తున్నాడు అనమాట ఈ మాట, యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను. మరి ఈరోజు నీ జీవితంలో ఏది నీకు అసాధ్యంగా కనిపిస్తుందో, ఇది జరగదు అని నీకు అనిపిస్తుందో, మరి దేవుడి దగ్గరకు తీసుకొచ్చావా మనవిని, దేవుడి సన్నిధిలో పెట్టావా? ఎప్పుడైతే మనం దేవుడి సన్నిధిలో పెడతామో తప్పకుండా ఆ ప్రార్థనకి జవాబును మనం పొందుకుంటామండి. ఎందుకంటే మన దేవుడు సర్వశక్తిమంతుడండి. ఏ కార్యమైనా తన బిడ్డలమైన మనపక్షంగా ఉండి సఫలం చేసేటువంటి దేవుడు. ఏది కూడా చెయ్యడు అనడానికి లేదండి, మన దేవుడు ఏమైనా చేస్తాడు మన కోసం. మనం బైబిల్లో చూసినట్లయితే అనేకమైన పరిస్థితులు అనేకమైన భక్తుల జీవితాల్లో వచ్చాయండి. అవి చాలా అసాధ్యంగా కనిపించాయి, అవి జరగవు అనుకున్నారు, కానీ దేవుడు వాటిని చేసి చూపించాడు. మనందరికీ బాగా పరిచయం ఉన్నటువంటి స్టోరీ ఏది అంటే అందరికీ బాగా తెలుసు, డేవిడ్ అండ్ గొలియాత్ కదా. దావీదు గొలియాత్ గురించి మనందరికీ బాగా తెలుసు. దావీదేమో మరి చిన్న వ్యక్తి, అలాగే గొలియాతును చూస్తే ఆజానుబాహుడు, ఎంతో మరి పెద్ద వ్యక్తిగా, అలాగే తన శరీర దృఢత్వము, అలాగే తన యొక్క ఆకారాన్ని చూస్తేనే భయపడే విధంగా ఉంటాడు గొలియాత్. ఫిలిస్తీనటువంటి ఈ గొలియాత్ మరి ఇస్రాయల్ ప్రజలతో యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు మరి ఇస్రాయల్ ప్రజలకి ప్రతిరోజు ఒక సవాల్ వేసేవాడు, ఎవరైనా మీలో ఉన్నారో నాతో యుద్ధం చేయడానికి రండి అని చెప్పి. అయితే ఇస్రాయల్ సైన్యము అతన్ని చూస్తేనే కలవరపడిపోయేది, భయపడి పరిగెత్తుకుపోయేది అనమాట. అలాంటి సమయంలో మరి దావీదు తన అన్నల కోసము మరి ఆహారం తీసుకొని వస్తాడు ఆ యుద్ధ భూమికి. మరి ఈ ఫిలిస్తీన్లు రావడము, ఆ గొలియాతు మరి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడము, అది వినేసి ఇస్రాయల్ ప్రజలు అక్కడి నుంచి పారిపోవడం, ఇవన్నీ గమనిస్తున్నప్పుడు మరి దావీదు అనుకుంటాడు, అరే మా పక్షంగా ఉండే దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎందుకు ఇస్రాయల్ ప్రజలు ఈ విధంగా పరిగెత్తిపోతున్నారు అతన్ని చూసి, మరి నేను యుద్ధం చేస్తాను మరి ఇస్రాయల్ పక్షంగా అనేసి నిర్ణయం తీసుకుంటాడు. దావీదు తీసుకున్నటువంటి ఈ నిర్ణయము చాలా కష్టమైనటువంటిది. అలాగే దావీదుకి యుద్ధము చేసేటువంటి అనుభవము లేదు, అలాగే ఎప్పుడు యుద్ధ భూమిలో కూడా యుద్ధము చేయలేదు. దావీదు కేవలము గొర్రెలు కాసుకునేటువంటి వ్యక్తి. అయితే ఇప్పుడు దేవుడి బిడ్డగా అక్కడ పరిస్థితులు చూసినప్పుడు అతడు ఈ విధంగా నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే అనేక సార్లు అడవిలో తన గొర్రెల్ని మరి సింహాలు మరి తోడు ఎల్లు ఎడుగుబంటులు ఇట్లాంటివన్నీ తీసుకుపోతున్నప్పుడు దేవుడు అద్భుతమైన విజయాన్ని మరి ఆ యొక్క మృగాల పైన దావీదుకిచ్చాడు. అలాగే తన గొర్రెల్ని ఎంతో సురక్షితంగా కాపాడుకున్నాడు. దేవుని శక్తి ఏంటో తన జీవితంలో అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు దావీదు. కాబట్టి మరి ఫిలిస్తీన్లతో యుద్ధం చేస్తానని చెప్పేసి మరి రాజుటి సౌలు దగ్గరికి వెళ్తే సౌలు అంటాడు, మరి ఇంత గొప్ప సమూహమే, ఈ సైన్యమే యుద్ధం చేయలేకపోతుంది, నువ్వు ఎలాగ చేస్తావు దావీదు అన్నప్పుడు దావీదు అంటాడు, నా పక్షంగా ఉన్న దేవుడు, జీవం కలిగిన దేవుడు, ఎందుకంటే అరణ్యంలో నేను అనేక మృగాలని కూడా మరి జయించడానికి, వాటి నుంచి నా గొర్రెలను కాపాడుకోవడానికి దేవుడు సహాయం చేశాడు, మరి సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంత నా దేవుడికి అని చెప్పి మరి సౌలుతో మనవి చేసుకుంటాడు. ఇస్రాయల్ పక్షంగా ఎవరు యుద్ధం చేసేవాళ్ళు లేరు కాబట్టి సౌలు కూడా మరి దావీదుకి అనుమతిస్తాడు యుద్ధం చేయడానికి. మరి అనేకమైనటువంటి రాజవస్త్రాలు, మరి రాజులు కలిగిన డాలు ఇవన్నీ ఇస్తారు, కానీ అవి ఏవి ధరించుకొని యుద్ధం చేయడానికి దావీదుకి మరి అవ్వదు.
అవేవి వేసుకోకుండానే మరి సౌలుతో మనవి చేస్తాడు, రాజా నాకు ఇవేవి అలవాట్లేదు కాబట్టి నేను జీవము కలిగినటువంటి దేవుని పేరట మాత్రమే యుద్ధం చేస్తానని చెప్పి పరుగెత్తుకొని పోయి యోర్దాన్ నదిలో 5 నున్నని రాళ్ళు వేరుకుంటాడు. మరి దావీదు వడిస తీసుకొని అలాగే రాళ్ళు తీసుకొని యుద్ధ భూమిలోకి ఒక సాధారణమైన వ్యక్తిగా వెళ్తే మరి గొలియాతు దావీదుని చూసి అపహసించాడు. నువ్వేంట్రా ఒక నా మీదకి కుక్క మీదకి వచ్చినట్లుగా వస్తున్నావు, నేను నన్ను ఎవరు అనుకుంటున్నావు అని చెప్పి ఎంతో దూషిస్తాడు. ఆ మాటలన్నిటికీ కూడా మరి దావీదు దేనికి కూడా భయపడకుండా, ఈరోజు నువ్వు కత్తి చేత డాలు చేత ఈట చేత నా మీదకి వస్తున్నావేమో కానీ నేను జీవము కలిగిన దేవుడైనటువంటి యెహోవా పేరట నీతో యుద్ధం చేయడానికి వచ్చినానని చెప్పేసి ఆ ఫిలిస్తీయులకి సవాలు విసిరి నిలబడతాడు. దావీదును చూసి ఆ గొలియాతు ఎంత అపహసించినా నువ్వేం చేస్తావు నన్ని ఇంతమంది సైన్యం ఏం చేయలేకపోయినారని చెప్పి ఎన్నో మాటలు మాట్లాడి కృంగదీయాలని చూసినప్పటికీ కూడా దావీదు ఎక్కడ కూడా జడుచుకోలేదు గొలియాతును చూసి. ఎందుకు అంటే దావీదులో ఉన్నటువంటి దేవుడు ఎంత గొప్పవాడో దావీదుకి బాగా తెలుసు. మరి ఈరోజు నీనా జీవితంలో ఉన్నటువంటి దేవుడు ఎంత గొప్ప దేవుడో నీకు నాకు తెలుసా? మరి దావీదు తెలుసు కాబట్టే యుద్ధ భూమిలోకి ఏ యుద్ధ ఆభరణములు కానీ ఏమీ డాలు ఖడ్గం ఏమీ లేకుండానే జీవం కలిగిన దేవుని పేరట యుద్ధంలోకి వెళ్ళి గొలియాతుతో యుద్ధం చేయడానికి రెడీ అయ్యాడు. కారణం ఏంటి అంటే తన పక్షంగా ఉన్న దేవుడు ఎంత గొప్పవాడో దావీదుకు తెలుసు కాబట్టి. అలాగే ఈరోజు నీ జీవితంలో ఏ పోరాటాలు ఏ యుద్ధాలైతే ఉన్నాయో వాటన్నిట్లో మనతో కూడా దేవుడుండి మన పక్షముగా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు గొల్యాతు లాంటి సమస్యలు మన ముందు నిల్చున్నాయేమో, మనల్ని భయపడుతున్నాయేమో, ఏ విధంగా ఇస్రాయల్ని కృంగదీస్తూ వచ్చాడు తన మాటలతో, తనని ప్రతిసారి ఇస్రాయల్ కనపరుచుకొని నా శరీర దృఢత్వాన్ని చూడండి, నన్ను చూడండి, మీలో ఎవరికి చేత కాదు నాతో యుద్ధం చేయడానికని ఇస్రాయల్ ప్రజల్ని కృంగదీసినట్లుగా ఈరోజు ఏ సమస్య అయితే నీ జీవితంలో మాట మాటికి నీ ముందు వచ్చి నిలబడుతూ నేను కృంగదీస్తుందో ఆ సమస్య నువ్వు జయించాలి అంటే శక్తివంతుడైనటువంటి దేవుణ్ణి కలిగి యుద్ధ భూమిలోకి మనం వెళ్ళాలి. దావీదు ఆ యుద్ధ భూమిలో దేవుడితో పాటు అడుగుపెట్టాడు, మరి గొలియాతుని జయించగలిగాడు. గొలియాతుని జయించడం అంత ఈజీ కాదండి, ఎందుకంటే గొలియాతు శరీరం అంతా కూడా కవచం ఉంది, ఎక్కడ కూడా అతనికి హాని జరిగే విధంగా ఓపెన్ ప్లేస్ అయితే ఎక్కడ లేదు. కాబట్టే దేవుడు మరి దావీదుకి ఇచ్చిన ఆలోచన ఏంటంటే ఒడిసల రాయి తీసుకొని వెళ్ళాడు. మరి ఒడిస రాయితోనే అతనికి ఒక నుదుటి మీద మాత్రమే గ్యాప్ కనిపిస్తుంది, కరెక్ట్గా అక్కడ కొట్టడానికి దేవుడు సహాయం చేశాడు, గొలియాతు కింద పడి చచ్చాడు. ఇది కేవలము దేవుడు దయ మాత్రమేనండి దావీదు ఆ రోజు ఆ గొలియాతుని జయించాడు అంటే. ఎందుకంటే అంత శక్తివంతుడుగా ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు ఆ గొలియాతు, తన శరీరం అంతటిని కూడా కవచంతో కప్పుకున్నాడు, ఎక్కడ కూడా ప్లేస్ లేకుండా. అయితే కేవలము దేవుని యొక్క అద్భుతమైన శక్తి ద్వారానే దావీదు యుద్ధాన్ని జయించగలిగాడు. ఈరోజు నీ జీవితంలో ఎలాంటి కఠినమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా, అసాధ్యంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దేవాది దేవుడితో కలిసి నువ్వు ఆ ప్రయత్నం చేసినట్లయితే, దేవుడితో కలిసి నీ పనిని ప్రారంభించినట్లయితే, ఏ విధంగా దావీదు తన జీవితంలో అద్భుతమైన విజయాన్ని పొందుకున్నాడో అదే విధంగా ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుడు మనకు అద్భుతమైన విజయాన్ని ఇవ్వడానికి నిలబడి ఉన్నాడు. అంతమంది ఇస్రాయేలీలు పరిస్థితులు చూసి పారిపోతున్నప్పటికీ కూడా ఒక్క దావీదు మాత్రమే ఆ పరిస్థితిని ఎదురించి నిలబడగలిగాడు. కారణం ఏంటంటే దావీదుకి దేవుడు పైనటువంటి నమ్మకం, విశ్వాసం, దేవుడితో ఉన్నటువంటి సహవాసం. మరి ఈరోజు నువ్వు దేవుణ్ణి నమ్ముతావా? దేవుడితో నువ్వు సహవాసం కలిగి ఉన్నావా? దావీదు వలె ఎలాంటి పరిస్థితులు నా జీవితంలో వచ్చినప్పటికీ కూడా నా దేవుడు నా పక్షంగా ఉన్నాడు, నాకు సహాయం చేయడానికనే విశ్వాసం మనలో ఉందా? అలాంటి విశ్వాసం మన జీవితంలో మనం కలిగి ఉంటే అసాధ్యమైనటువంటి ప్రతి పరిస్థితిని కూడా దేవుడు మన జీవితంలో సాధ్యము చేసి చూపిస్తాడండి. ఆ రోజు దావీదు పక్షంగా ఉన్న దేవుడు ఈరోజు మన పక్షంగా ఉన్నాడు. ఆ రోజు గొల్యాతును జయించడానికి దావీదుకి శక్తినిచ్చిన దేవుడు ఈరోజు మన జీవితాల్లో గొల్యాతు లాంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా మనకు విజయాన్ని ఇవ్వడానికి, సహాయము చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే దావీదు వలె మనము కూడా దేవుణ్ణి ఆహ్వానించాలి. దావీదు వలె దేవుడి సన్నిధిలో మనం మొరపెట్టాలి. మనకున్న ప్రతి పరిస్థితిలో దేవుడు మనతో కూడా రావాలని, ఆ పరిస్థితిలో జయం మనకి ఇవ్వాలని. ఎప్పుడైతే మనం దేవుణ్ణి కలిగి ఏ ప్రయత్నం చేసినా, దేవుణ్ణి కలిగి ఏ పోరాటం చేసినా విజయం మనదే. అందుకనే దేవుడు చెప్తున్నాడండి, యెహోవానని నేనే సమస్తమును జరిగించుకోవడానికి. కాబట్టి ఏ కార్యమైనా సరే నీ జీవితంలో అనేక దినాలుగా ఆపబడి ఉందో, ఏ కార్యమైతే నీ జీవితంలో నువ్వు సఫలత చూడలేకపోతున్నావో, ఆ విషయాలన్నిట్లో కూడా దేవుడు అద్భుతమైన విషయాన్ని ఇవ్వడానికి గొప్ప వాగ్దానం ఇచ్చాడు. ఈ వాగ్దానం నా కోసమే నమ్మినట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థనలు ఏకీపిస్తారా?
పరిశుద్ధులైన తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈరోజు ఇచ్చినటువంటి వాగ్దానం ఎంతో గొప్ప తండ్రి. యెహోవానైనా నేనే సమస్తమును జరిగించువాడిని అన్నావు తండ్రి. ఈరోజు ఎవరెవరి జీవితాల్లో గొల్యాతు లాంటి సమస్యలు ఎదురుగా నిలబడి ఉన్నాయో తండ్రి, ఆ రోజు దావీదుకు జయం ఇచ్చినట్లుగా అయ్యా ఈరోజు మా అందరి జీవితాల్లో మాకు కూడా విజయాన్ని ఇవ్వండి. గొప్ప వాగ్దాన నెరవేర్పును మా అందరి జీవితాల్లో చూడటానికి, నీ అద్భుత కార్యాలు చూడడానికి నేను మహింపరచడానికి కృపనివ్వమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు బర్త్డే, అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ.